నమస్కారం. ఇప్పుడు మనం మాట్లాడుకునే అంశం కేసీఆర్ తిరోగమనం. తెలంగాణలో పరిస్థితుల్ని నిశ్చయంగా గమనిస్తే ఈ మధ్య టీఆర్ఎస్ మీద అట్లాగే కేసీఆర్ మీద వ్యతిరేకత క్రమంగా పెరుగుతుందని అర్థమవుతుంది. ఎందుకంటే కేసీఆర్ జనాన్ని అసలు పట్టించుకోవటం లేదని, జనానికి దర్శనం కూడా ఇవ్వటం లేదని, ఫామ్ హౌస్కే పరిమితమయ్యి రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఆయన మీద ప్రధానంగా విమర్శలు ఎక్కువ పెడుతున్నాయి ప్రతిపక్షాలు. ముఖ్యంగా నిజామాబాద్ ఎన్నిక దగ్గర నుంచి చూస్తే కేసీఆర్కి వ్యతిరేకత క్రమంగా పెరుగుతుందని మనకు అర్థమవుతుంది. అది కేసీఆర్ మీద వ్యతిరేకత లేకపోతే టీఆర్ఎస్ మీద వ్యతిరేకత అనుకుంటే మనం ఖచ్చితంగా కేసీఆర్ మీదనే చెప్పవచ్చు. ఎందుకంటే టీఆర్ఎస్ మీద వ్యతిరేకత అంటే అది కేసీఆర్కి సంబంధించిన విషయమే తప్ప మరో నాయకుడు అక్కడ మనకి కనిపించడం. టీఆర్ఎస్ అనగానే మనకి కేసీఆర్ మాత్రమే కనిపిస్తారు. కేసీఆర్, కేసీఆర్ కుటుంబంలోని కొంతమంది సభ్యులు మాత్రమే మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తారు. కాబట్టి మనం కేసీఆర్ ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించవచ్చు. నిజామాబాద్ లో ఎంపీగా కవిత ఓడిపోయినప్పటి నుంచి ఇప్పుడు దాకా చూస్తే అనేక పరిణామాలు టీఆర్ఎస్ వ్యతిరేకంగా జరుగుతున్నట్లు మనకు అర్థమవుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ ఒకప్పుడు ప్రతిపక్షంగా ఉన్న పార్టీ, దాన్ని నిర్వీర్యం చేయడానికే కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకుని పనిచేసినట్లు అనేక సందర్భాల్లో వెల్లడైంది. నిజానికి కేసీఆర్ వ్యూహం అక్కడ ఫలించి కాంగ్రెస్ దాదాపు నిర్వీర్యం అయిపోయిందనే మనం చెప్పొచ్చు. అయితే కాంగ్రెస్ నిర్వీర్యం చేశారు కానీ అదే సమయంలో ఆ స్థానంలో బీజేపీ పుంజుకుంటుందనే విషయాన్ని కేసీఆర్ మర్చిపోయినట్లు మనకి అర్థమవుతుంది. ఎందుకంటే నిజామాబాద్ ఎన్నిక దగ్గర నుంచి చూసుకుంటే బీజేపీ క్రమంగా పుంజుకుంటున్నట్లు అర్థమవుతుంది. నిజామాబాద్ ఎలక్షన్ సందర్భంగా కవిత అక్కడ ఓడిపోవడంతో అది టీఆర్ఎస్ కి ఒక సెట్ బ్యాక్ కిందే భావించాల్సిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత జరిగిన దుబ్బాక ఉప ఎన్నికను చూస్తే దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి ఆ సిట్టింగ్ స్థానాన్ని బీజేపీకి అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ హరీష్ రావు విఫలమయ్యారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదట నిజామాబాద్ లో కవిత విఫలమైతే ఇక్కడ హరీష్ రావు విఫలమయ్యారని మనం చెప్పుకోవచ్చు. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి మనం ఒకసారి చూస్తే ఇక్కడ ప్రధానంగా కేటీఆర్ ఈ ఎన్నికల మీద కాన్సన్ట్రేట్ చేశారు. అయితే మెజారిటీ స్థానాలు రాకపోగా ప్రధానంగా ఎక్కువ కార్పొరేటర్ పదవులు కైవసం చేసుకున్న పార్టీగా మాత్రమే టీఆర్ఎస్ మిగిలిపోయింది తప్పితే మెజారిటీ స్థానాలతోటి మేయర్ పదవిని కైవసం చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇది ఖచ్చితంగా టీఆర్ఎస్ కి ఒక సెట్ బ్యాక్ కిందే భావించాల్సి వస్తుంది. అంటే ఒక చోట కవిత ఫెయిల్ అవగా ఇంకో చోటగా కేసీఆర్ మేనల్డ్ హరీష్ రావు ఫెయిల్ అయితే ఇప్పుడు కేసీఆర్ కొడుకు కేటీఆర్ఏ ఫెయిల్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు. ఈ ముగ్గురు విఫలమవడానికి ప్రధాన కారణంగా మనం కేసీఆర్ నే వేలెత్తి చూపించవచ్చు. ఎందుకంటే కర్త కర్మ క్రియ పార్టీకి గాని లేకపోతే కుటుంబానికి గాని కేసీఆర్ అయినందువల్ల ఇక్కడ ప్రతి వైఫల్యాన్ని కేసీఆర్ కే మనం ఆపాదించి చూడాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పదవిని కైవసం చేసుకోవడం టీఆర్ఎస్ కి అంత ఈజీ కాదని మనకి అర్థమవుతుంది. ఎందుకంటే 156 స్థానాలు తర్వాత ఒక స్థానం వచ్చింది కాబట్టి మేయర్ పదవి కావాల్సిన సంఖ్య టీఆర్ఎస్ దగ్గర లేదు. అందుచేత ఖచ్చితంగా ఎంఐఎం మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎంఐఎం మద్దతుతోటి మేయర్ పదవి తీసుకుంటే డిప్యూటీ మేయర్ ఖచ్చితంగా ఎంఐఎం కి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని సాగ్గా చూపి, కేసీఆర్ వైఫల్యాలని సాగ్గా చూపి టీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని, ఆ పార్టీ నాయకులతోటి సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పి ఒక విధంగా చర్చ జరుగుతుంది. అయితే ఇది ఎంతవరకు నిజమనేది మనకి భవిష్యత్తులో అంటే త్వరలోనే మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలని పార్టీలోని ఎమ్మెల్యేలు గాని ఎమ్మెల్సీలు గాని వీళ్ళందరూ నిశ్చితంగా గమనిస్తున్నారనే విషయం మనకు అర్థమవుతుంది. కేసీఆర్ ఏకపక్ష వైఖరి, దుందుర్గ ధోరణి ఇవన్నీ కూడా ఆయన రాజనీతిజ్ఞతని మరుగున పరుస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ కి నమ్మిన బొంటుగా లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి బలమైన నాయకుడిగా ఉన్న స్వామిగౌడు బీజేపీలో చేరడాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. అట్లాగే కేసీఆర్ కి అండదండగా ఉన్న కోదండరాము పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత కోదండరాము కూడా పెద్దగా ప్రాధాన్యత లేకుండా చేయడంలో కేసీఆర్ సఫలమయ్యారని చెప్పాలి. అట్లాగే రఘునందనరావు ఒకప్పుడు టీఆర్ఎస్ లో ఉండి తర్వాత బయటకు వెళ్ళిపోయిన వ్యక్తి, ఆయన ఇవాళ బీజేపీ తీర్థం తీసుకుని సుభాగ సిట్టింగ్ స్థానంలో ఎమ్మెల్యేగా గెలుపొంది కేసీఆర్ ని దునుమాడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇలా అనేక మంది టీఆర్ఎస్ తో
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు చాలా మంది పార్టీకి క్రమక్రమంగా దూరం అయిపోతున్నారు, అట్లాగే పార్టీ క్రమక్రమంగా బలహీనమవుతుందని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఒకవేళ టీఆర్ఎస్ గాని మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికకి సంబంధించిన వరకు ఎంఐఎం మద్దతు తీసుకునే పరిస్థితి ఉంటే టీఆర్ఎస్ నుంచి కొంతమంది బీజేపీకి వెళ్ళిపోయే అవకాశం ఉందని చెప్పి వస్తున్న వదంతులు కొన్నాళ్ళకి నిజమే కావచ్చని అనిపిస్తుంది ఇప్పుడు పరిణామాలను చూస్తూ ఉంటే. ఒకప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ని ఇవాళ నామరూపాలు లేకుండా చేయడంలో కేసీఆర్ సఫలమయ్యారని మనం చెప్పుకోవచ్చు. అదే సమయంలో బీజేపీ నెమ్మదిగా పావులు కదిపి బలోపేతం అవుతున్న విషయాన్ని కేసీఆర్ గమనించకపోవడం మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ ని చాలా మంది నమ్మడం మానేశారు, ఎందుకంటే ఆయన ఇచ్చిన మాట మీద నిలబడరని, అట్లాగే తాను ఏం చేయదలుచుకున్నా మిగిలిన వాళ్ళకి తెలియకుండా నిర్ణయాలు తీసుకుని దాన్ని అమలు చేయడంలోనే ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తారని చెప్పేసి చాలా మంది అంటుంటారు. అది అనేక సందర్భాల్లో రుజువైంది కూడా, ఎందుకంటే తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తానని స్వయంగా కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పారు, బహిరంగ సమావేశాల్లో చెప్పారు. అయినా కూడా అది జరగలేదు. దీంతో ఆయన ఇచ్చే వాగ్దానాలు నిజం కాదని చెప్పి ఆయన చేసిన ప్రకటనలు నిజం కాదని అనేక సందర్భాల్లో తెలిసిపోయింది. అట్లాగే తెలంగాణలో టీఆర్ఎస్ పోటీ చేసి అధికారంలోకి వస్తే దళితుణ్ణి తొలి ముఖ్యమంత్రిగా చేస్తానన్న మాట కూడా ఆయన నెరవేర్చలేకపోయారు. ఆయనే ముఖ్యమంత్రి కావడం, ఆయన కుటుంబంలోని అనేక మంది పదవులను చేపట్టడం కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఇట్లాగా ఆయన మాటలకి చేతలకి పొంతన ఉండదనే విషయం మాత్రం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఆయన్ని నమ్మడం క్రమక్రమంగా తగ్గిపోతుంది. దీన్ని ఆధారంగా చేసుకుని బీజేపీ ఎదగడానికి ఒకవైపు ప్రయత్నం చేస్తూనే టీఆర్ఎస్ లో ఉండే నాయకులు ఆకర్షించడానికి తన ప్రయత్నం తాను చేస్తుంది. పరిస్థితి ఇట్లాగే కొనసాగితే కొన్నాళ్ళకి టీఆర్ఎస్ బలహీన పడిపోవడం, కేసీఆర్ మాటకి విలువ లేకుండా పోవడం కూడా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా కేసీఆర్ కళ్ళు తెరిచి పార్టీని, అట్లాగే పార్టీని నమ్ముకున్న వాళ్ళని దగ్గరికి జారదీసి ప్రాధాన్యత ఇవ్వడంలో కానీ చేస్తే పార్టీ బలోపేతం అవడానికి మరింత అవకాశం ఉంది. ఇప్పుడు చాలా మంది కేసీఆర్ కేబినెట్ లో మంత్రులుగా ఉన్న వాళ్ళు, అట్లాగే ఎమ్మెల్యేలకి కూడా ఏమాత్రం అధికారం లేదనే విషయం అనేక సందర్భాల్లో స్పష్టమైంది. కేవలం కేసీఆర్ కనుసన్నల్లోనే పార్టీ నడవడం, అట్లాగే మంత్రివర్గం నడవడం, అట్లాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కేసీఆర్ చెప్పు చేతల్లోనే ఉండటం కూడా వన్ మ్యాన్ షో అవుతుంది టీఆర్ఎస్ లో. ఇది పార్టీకి ఏమాత్రం మంచిది అనే విషయం కేసీఆర్ గుర్తిస్తున్నట్టు మనకి అనిపించట్లేదు. రాష్ట్రంలో బీజేపీని తిడుతూ కేంద్రంలో వంగి వంగి సవాములు చేయడం కూడా పార్టీ శ్రేణులకి ఏమాత్రం నచ్చట్లేదు. ఇటీవల కాలంలో రైతులు ఇచ్చిన భారత్ బంద్ పిలువుకి టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆ నాయకులు వాళ్ళంతా కూడా బంద్ లో పాల్గొని ప్రసంగించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే బంద్ జరిగి ఇంకా 4 రోజులైనా పూర్తి కాని సందర్భంలోనే కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేసి అక్కడ అనేక మంది బీజేపీ నాయకుల్ని పెద్దల్ని కలిసి వంగి వంగి సలాములు చేయడం ఇక్కడ పార్టీ శ్రేణులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ అన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే కేసీఆర్ ఎప్పుడూ కూడా తన మాట మీద నిలబడడం, ఆయన వైఖరికి కట్టుబడడం అనే విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తిస్తున్నాయి కాబట్టి క్రమంగా ఇతర పార్టీల్లోకి వలస వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. దీని నుంచి కేసీఆర్ పాఠాలు నేర్చుకుని పార్టీని సరిదిద్దుకోలేకపోతే భవిష్యత్తులో అనేక కష్టాలను ఎదుర్కోవాల్సింది కేసీఆర్, అట్లాగే టీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని అర్థం చేసుకుంటే పార్టీ బాగుపడుతుంది, అట్లాగే కేసీఆర్ కి మంచి ప్రభావం లభిస్తుంది. జరుగుతున్న పరిణామాలన్నింటినీ కేసీఆర్ విశ్లేషించుకుని సరిదిద్దుకోగలిగితే పార్టీ బలోపేతం అవుతుంది, అట్లాగే కేసీఆర్ మాటకి విలువ పెరుగుతుంది. ఇది ఎంతవరకు కేసీఆర్ నెరవేరుస్తారనేది రానున్న కాలమే చెప్పాలి తప్ప మరొకరు చెప్పే విషయం కాదు ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. For latest exclusive updates, please subscribe RMS News Entertainment Exclusive. Also like, share and comment. Thank you.